కామారెడ్డి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట సీఎం కేశారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎన్ ఆజాద్. ఉన్నత విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించకపోవడం అంటే దళిత బహుజన విద్యార్థులకు చదువును దూరం చేయడమే అని ఆజాద్ ఆరోపించారు. విద్యార్థులు ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ నిధులు ఉద్యోగాలు విద్య లేని తెలంగాణగా ఏర్పడిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలని, తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లు కేటాయించాలని కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నామన్నారు. నిధులు విడుదల లేని పక్షంలో ఎమ్మెల్యేల మినిస్టర్ క్వార్టర్స్ చుట్టూ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, జిల్లా కార్యదర్శి ఎంపీ స్టాలిన్, డిగ్రీ కళాశాల అధ్యక్షులు మనోజ్, అనురాధ, నవ్య, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులను చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు చదువు దూరం చేసే ఉద్దేశంతోనే ఒకవైపు ప్రైవేట్ పాఠశాలలు తీసుకొస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చు, ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూసివేయడం జరుగుతుంది. అలాగే జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ మూసివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర పొందుతున్నారు. ఎందుకంటే విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తే ఇక్కడ విద్యార్థులు మళ్ళీ చదువుకొని ఉన్నత భవిష్యత్తు చేసుకొని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడైతే క్వశ్చన్ చేస్తారనే భయంతో పూర్తిగా విద్యార్థులు చదువుకు దూరం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఇంకేమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీకి ఎక్కడికైనా ఆలోచించండి. ఒకవేళ విద్యార్థులు కనుక విద్యారంగానికి నువ్వు తక్కువ నిధులు కేటాయిస్తే ఖచ్చితంగా విద్యార్థి లోకం తిరుగుబాటు చేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు జాలీ చాలని నిధులు కేటాయించారు, అవి విద్యారంగానికి ఏమాత్రం సరిపోవు. తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్లు కేటాయించాలని గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలని గతం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకతీయ యూనివర్సిటీకి 500 కోట్లు కేటాయించాలి.